ముందుగా జూన్ నెల ఏదైతే ఉందో మేషరాశి ఫలితం. మేషరాశి వారికి జూన్ నెల మొత్తం కూడా విశేషమైనటువంటి యోగదాయకమైన గ్రహఫలం ఉంది. వాళ్ళు అనుకున్న వెంటనే ఏదైనా కార్యక్రమాలు సంకల్ప మాత్రంతోనే ముందుకు వెళ్తాయి తప్పనిసరిగా. అలాగే ఈ జూన్ మాసంలో కుటుంబంలో ఆనందోత్సాహాలతో నింపుకుంటారు. కుటుంబ వాతావరణం అంతా కూడా విహారయాత్రలు చేయటం లేదా తీర్థయాత్రలు చేయటం, తద్వారా సంతోషాన్ని ఎక్కువగా పొందడం, కుటుంబంలో అంతకుముందు లేనటువంటి సఖ్యత కూడా ఈ జూన్ మాసంలో తప్పనిసరిగా కుదిరి భార్యాభర్తల మధ్య ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా, గొడవలు ఉన్నా అలాంటివి కూడా తొలగిపోయి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఈ నెలలో తప్పనిసరిగా వాళ్ళు అనుభవించేటువంటి పరిస్థితులు కనబడుతుంది. అలాగే ఉద్యోగ రంగం, ఈ ఉద్యోగ రంగంలో ప్రమోషన్స్ కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు, కొత్తగా ఉద్యోగం చేయాలి, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాం రావట్లేదు ఎన్నో రోజుల నుంచి అనుకునేటువంటి వారు కూడాను ఈ జూన్ మాసంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగం, అసలు ఉద్యోగం లేనటువంటి వాళ్ళు కూడా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు ట్రై చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా మంచి మంచి అవకాశాలు ఏర్పడుతుంటాయి. అలాగే ముఖ్యంగా ఉన్నత అధికారుల మన్ననలు పొందుతారు వీళ్ళు, అంటే వాళ్ళ సపోర్ట్ బాగా లభిస్తుంటుంది. బాసం పైన మనకంటే పైన పనిచేసేటువంటి వాళ్ళ మన్ననలు తప్పనిసరిగా పొందుతారు. దాంతో వీళ్ళకి తప్పనిసరిగా ప్రమోషన్స్, ఈ ప్రమోషన్స్ కూడా ఎలా ఉంటాయి, వాళ్ళు కోరుకునేటువంటి స్థానానికి బదిలీ అవుతూ, ఇప్పుడు ఇప్పుడు ఒక చోట భార్య ఉద్యోగం చేస్తుండే, ఇంకో చోట భర్త ఎక్కడో వేరే ఊళ్ళు ఉద్యోగం చేస్తుండే, వీళ్ళిద్దరు కలిసి ఉండాలి ఒకే చోట ఉండాలి అనుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కూడా చాలా సానుకూలమైనటువంటి సమయం అని చెప్పి చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు, వాళ్ళు పెద్దగా కష్టపడ్డా కష్టపడకపోయినా ఇవాళ రోజున ఒక మాట చెప్పాలంటే, నేను కొన్ని రోజుల క్రితం విన్నాను ఒక ఫార్ములా ఎలా అంటే, ఒక కొంతమంది విద్యార్థులు ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారు, ఒక ఐదు సబ్జెక్టులు ఉన్నాయనుకుంటారు, ఈ ఐదు సబ్జెక్టులు ఒక్కొక్కళ్ళు ఒక్కో సబ్జెక్ట్ తీసుకుని చదువుకుంటారు, మిగిలిన వాళ్ళు ఎవరు చదవరు, మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని కూడా ఊరిగా చూచాయిగా చూసుకుంటూ ఉంటారు. ఈ ఐదుగురు ఒక చోట కూర్చుకొని డిస్కషన్ చేసుకుంటూ, కొంతమంది సినిమా పాటలు రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, సినిమా స్టోరీలు రాసి పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, అంటే నాకు తెలియదు ఈ మధ్య కాలంలో ఉన్నారు. అలాంటి విద్యార్థులు కూడా తప్పనిసరిగా, అంటే అలా రాయమని కాదు, తప్పనిసరిగా చదువుకొని కష్టపడి కాకుండా ఇష్టపడి చదువుకొని రాస్తే తప్పనిసరిగా పరీక్ష అత్యుత్తమ ఉత్తీర్ణత పొందేటువంటి అవకాశాలు బాగా కలుగుతున్నాయి. విదేశీ ప్రయాణం ఏదైతే ఉందో ఈ విదేశీ ప్రయాణాలకు కూడా తప్పనిసరిగా సానుకూలమైనటువంటి సమయం. షష్టమ స్థానంలో కేతుగ్రహ ప్రభావం చేత వీళ్ళు ఏదైనా వీసా కోసం ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మంచి ఫలితాన్ని పొందుతారు. అట్లానే రాజకీయ నాయకులు వీళ్ళకు కూడా తప్పనిసరిగా విన్నింగ్ అంటే విక్టరీ అనేది తప్పనిసరిగా ఈ మాసంలో వీడ కనబడుతున్నది. మేషరాశి వారు ముఖ్యంగా నరసింహస్వామి దేవాలయం, నరసింహస్వామి దేవాలయం అంటే ఆదిగడగుట్ట కావచ్చు, క్షేత్రం కావచ్చు, మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయం కావచ్చు, ప్రతిరోజు కూడా వెళ్ళి ఒక ఐదు ప్రదక్షిణాలు చేసి, కాబట్టి మల్లెపూలు ఒక 11 కానీ 21 కానీ 27 కానీ ఇలా తీసుకుని వెళ్ళి ఆ ప్రదక్షిణాలు చేసి స్వామివారి పాదాల దగ్గర సమర్పించి పూజారి గారికి ఇస్తే సమర్పిస్తారు. అలా నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవడం, ఆలయ ప్రదక్షిణాలు చేసుకోవడం ద్వారా ఇంకా త్వరితగతిన ఆల్రెడీ ఉన్న ఉన్నతంగా ఉన్నది వీడికి ఇంకా త్వరితగతిన అనుకునేటువంటి పనులు పూర్తవడానికి మంచి సానుకూలంగా ఉంటుంది. వీరిలో కూడా ముఖ్యంగా నల్లగా పొట్టిగా ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు, తద్వారా విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు. అంటే శత్రువులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారి వీళ్ళకి సహాయం అందించేటువంటి సానుకూలమైనటువంటి సమయంగా జూన్ మాసం చెప్తారు.